అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే రాయదుర్గం శాఖ అధ్యక్షులు కమలాక్షుడు డిమాండ్ చేశారు. కృష్ణపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సిపిఐ, సిపిఎం, జనసేన, ఎంఆర్పిఎస్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, రైతు సంఘం తదితర ప్రజాసంఘాల నాయకులతో కలిసి సోమవారం రాయదుర్గం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ చిట్టిబాబుకు, అనంతరం పోలీసు స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి సిఐ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే రాయదుర్గం శాఖ అధ్యక్షులు కమలాక్షుడు, ప్రధాన కార్యదర్శి గురురాఘవేంద్ర కోరారు. సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మంజునాథ గౌడ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగిశివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరగోపాల్ తదితరులు కృష్ణపై జరిగిన పాశవిక దాడిని ఖండించారు. జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.